బుజ్జగింపులు లాలింపుల విషయంలో చాలా అనుభవం ఉన్న షేయ్ పార్టీ ఇప్పుడు ఇంకోసారి బుజ్జగింపుల పని ముంగటేసుకున్నది. మొన్న గంగిరెడ్డిని చంపినాక జీవన్ రెడ్డి సారు మస్తు కోపమైండు కదా, అలిగి నేను ఈ పార్టీలో ఉండనే ఉండపోరి అని లెటర్ వేసిండు. అందుకే జీవన్ రెడ్డి సార్ను బుజ్జగించి మచ్చిగ చేసుకోనికే యాష్కి సార్ని పంపిర్రు. ఆయన ఏమన్నాడో చూడుర్రి. మొన్న జైతాలల జీవన్ రెడ్డి సారు అనుచరుడు గంగిరెడ్డిని చంపిర్రని మస్తు కోపమైంది కదా, మేము ఏం లెకమాన పార్టీలో ఉండి జెండా మోస్తుంటే మా ఎంబడి తిరిగే కార్యకర్తలను అనుచరులను చంపుతారా, పార్టీలో ఉండాలా సావాలా అని గట్టిగానే అడిగిండు. పిసిసి చీఫ్ ఫోన్ చేసిన సుతం అలిగి మాట్లాడలేదు. షేయ్ పార్టీ పెద్ద మనిషి ఖర్గే సార్ కు సుతం లెటర్ వేసిండు. ఇట్లా వేస్తే నేను పార్టీలో ఎట్లుండాలి అని రాసిండు ఉత్తరంలా. అలిగి కూసున్న జీవన్ రెడ్డి సారును బుధగరియనికే మధు యాజ్కి సారును రంగంలోకి దింపింది షేయ్ పార్టీ. నువ్వు పోయి జర జీవన్ రెడ్డిని ఓదార్సు, నువ్వైతే మెత్తగా మెల్లగా మంచిగా చెప్తావు అని తోలిరట. ఇక జీవన్ రెడ్డి సారు ఇంటికి వచ్చిన మధు యాజ్కి సారు జీవన్ సార్ తో కలిసి కూసోని నాశ చేసిర్రు. ఛాయ తాగుకుంటా అన్ని ముచ్చట్లు మాట్లాడు. యాష్కి సార్కు సుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నవి చూసి ఆశకొచ్చినట్టుంది. ఆయన కూడా గట్టిగానే మాట్లాడిండు. కారు పార్టీలకు వెళ్లి వచ్చిన వాళ్ళతోని చాలా ఇబ్బంది అవుతున్నది, వాళ్ళు ఆస్తులు కాపాడుకోనికనే వచ్చిర్రు. ఈ ఫిరాయింపులను ఎగదోసుడేందో అర్థమైతలేదు. మా పార్టీ మీద ప్రేమతోటి మేం పదవులు ఇచ్చినా ఇయ్యకున్నా పార్టీకి పని చేస్తున్నాం, మా మీదికి ఇట్లా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళను ఎగదోసి మమ్మల ఏం చేద్దామనుకుంటున్నారు అన్నట్టు మాట్లాడిండు యాష్కి సారు. ఏ ఎమ్మెల్యేలు అయితే చేరిరో కాంగ్రెస్ పార్టీలో, చేరిన వాళ్ళేం కాంగ్రెస్ పార్టీతో ప్రేమతో రావట్లేదు. వాళ్ళ అక్రమాస్తులకు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి వస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ పాలసీలతో రావట్లేదు. గంగిరెడ్డి సాగు విషయంలో పోలీసు వాళ్ళదే తప్పు అని మొత్తం పోలీసు వాళ్ళ మీదనే నూకిండు. వాళ్ళు కరెక్ట్ గా డ్యూటీ చేసి ఉంటే గంగిరెడ్డి సావకపోవు అన్నాడు. జీవన్ రెడ్డితోని కాంగ్రెస్ పార్టీకి చాలా పని ఉన్నది, పార్టీకి ఆయన సీనియర్, ఆయన ఒక బలం, అసొంటి లీడర్ ని కాపాడుకుంటామని ధైర్యం చెప్పి పోయిండు యాష్కి సారు. ఎవలెన్ని మాటలు చెప్పినా రేవంత్ సారు షేయి పార్టీలో చేరిన కాంచెల్లి జీవన్ రెడ్డి సారు, యాష్కి సారు తతిమ సీనియర్ లీడర్లు జరంత గుస్స మీదనే ఉన్నారు. మరి ఈ గుస్స ఎప్పుడు కిస్సా అవుతుందో చూడాలే.